गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। प्रेक्षक महाशयులందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈ రోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము। కుంభరాశి వారికి ఘాతవారము గురువారము, గురువారం రోజున ఈ రాశి వారి ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే కుంభరాశి వారికి రాశ్యాధిపతి శనేశ్వరుడు, శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబవ చొప్పున సద్రాహణుడికి నల్లటి వస్త్రంలో నల్లనూరు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతయే అనగా ఇలాంటి ప్రాణాపాయ అవస్థలో ఉన్నా కూడా నూలు దానం చేయడం వల్ల వానికి సఖ్యత చేకూరుతుంది, ప్రాణాపాయం అనేది తొలగిపోతుంది, ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి, మృత్యుంజయ దోషం కూడా తొలగిపోతుంది। శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రము 1-2-3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి। మీరు ధనిష్ట నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవలెను, శతభిష నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవలను, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించవలను। ఈ రాశివారు ఈ రత్నాలు ధరించడం వల్ల కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। ఈ మాసమునందున ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు, బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు లభించగలుగుతాయి, గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, సంతానం ద్వారా కూడా మీకు సఖ్యత లభిస్తుంది, స్త్రీ మూలక సౌఖ్యం కూడా లభిస్తుంది, అలాగే అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, అన్నింట కూడా జయం చేకూరుతుంది। కావున దీనివల్ల నరగోష వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు నరగోష తొలగిపోవడానికి పరమశివుడికి రుద్రాభిషేకాలు జరిపించుకొనవచ్చును, రుద్ర పారాయణ కానీ రుద్ర హోమం కానీ జరిపించుకునేటల మీకు నరగోష తొలగిపోయి అంతటా కూడా సఖ్యత చేకూరుతుంది। వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం వల్ల, హనుమత్ బడబాన్ల స్తోత్రం చదువుకోవడం వల్ల, హనుమాన్ చాలీస చదువుకోవడం వల్ల ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోయి మీకు సఖ్యత చేకూరుతుంది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ।